వెల్కమ్ టు లైఫ్ లైన్ లైన్ లైఫ్లైన్లో డెంటల్ అలాగే హెయిర్ అండ్ స్కిన్ సమస్యలకు ఆధునిక చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం మరి ఇవాల్టి లైఫ్ కి పార్ధ డెంటల్ నుండి మనకు మాక్సిల్లో ఫేషియల్ సర్జన్ అండ్ సి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ వచ్చారు సో డాక్టర్తో మీరు మాట్లాడి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మాకు డైరెక్ట్గా డైల్ చేయండి హలో డాక్టర్ వెల్కమ్ టు ద స్టూడియో సో ఇప్పుడున్న లో ఐ మీన్ ఈ కోవిడ్ టైంలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అన్నది చేస్తున్నారా అండి మీ దగ్గర ఈ ఇప్పుడున్న సినారియో ఈ కోవిడ్ కానీ ఈ కరోనాలో ఉన్న లాక్డౌన్ కానీ కర్ఫ్యూ కానీ లేదంటే ఉన్న సినారియోలో ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే మొన్న దాకా రెండు నెలల దాకా అయితే కంప్లీట్ లాక్డౌన్ ఉండడం వల్ల క్లినిక్లు కూడా క్లోజ్ అయి ఉన్నాయండి బట్ యాజ్ ఇప్పుడైతే పార్తా డెంటల్ ఉన్న వన్ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ని మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా ఆల్ పేషెంట్స్కి అవైలబుల్గా ఉంచామండి అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అండ్ సెలెక్టివ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కగా మంచి ప్రోటోకాల్గా పద్ధతిగా జాగ్రత్తగా ట్రీట్మెంట్లు ట్రీట్మెంట్లంటూ జరగడం అంటూ జరుగుతుందండి పార్దంటల్లో ఆల్ అక్రాస్ వన్ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ అదర్ దాన్ ఆ క్వారంటైన్లో ఉన్న జోన్లు కాకుండా మిగతా అన్ని బ్రాంచుల్లో ఓపెన్ చేసి ఉంచామండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా అవైలబుల్గా ఉందండి మా డాక్టర్సు అట్ ద సేమ్ టైం ఎక్స్రేస్ కానీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కానీ సెలెక్టివ్గా అన్నీ ప్లాండ్గా చేసి ట్రీట్మెంట్స్ చేస్తున్నామండి ఓకే అంటే ఎటువంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి రైట్ ఎమర్జెన్సీ ట్రీ అసలు ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి ఈ కోవిడ్ టైంలో అసలు ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా వద్దా అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయి ఉందండి ఇప్పుడు చాలామంది అసలు పేషెంట్స్ ఎలా ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మనకేమైనా కరోనా మనకేమన్నా అటాక్ అని అసలు ట్రీట్మెంట్లు చేయించుకోవాలా వద్దా ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిందండి సో దాని గురించి చెప్పాలంటే ఎనీ డెంటల్ ట్రీట్మెంట్ కెన్ బి డన్ అంటే మనకి ఏ ప్రొసీజర్ అయినా మీకు జరిగే వచ్చిన ఏ ఇబ్బంది గురించి అయినా దాని తగిన ట్రీట్మెంట్లు కానీ చక్కగా నిర్భయంగా చేయించుకోవచ్చండి కాకపోతే ఏంటంటే దానికి అన్ని హాస్పిటల్సు లేదంటే మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకోబోతున్నామో ఆ హాస్పిటల్సు సరైన ప్రోటోకాల్ పద్ధతులు పాటిస్తున్నాయా లేదా అనేది మాత్రం క్రాస్ చెక్ చేసుకోవాలండి ఈ ప్రోటోకాల్స్ అంటే పేషెంట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే అతన్ని టెంపరేచర్ని స్కాన్ చేసి వెంటనే హ్యాండ్ శానిటైజింగ్ చేయించి ఫుడ్ క్యాప్స్ అంటే కాళ్ళకి ఒక ఫుడ్ కవర్స్ లాంటివి అమర్చి పేషెంట్కి కూడా ఒక డ్రేప్ లాంటిది ఉంటుందండి అంటే వారు మా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్కి టచ్ అవ్వకుండా లేదంటే వాళ్ళు వేరే వాళ్ళకి కాంటాక్ట్ రాకుండా డ్రేప్ వేయటం మాస్క్ వేయటం క్యాప్ వేయటం ఇలా చేసి దాని తర్వాతే డాక్టర్ వాళ్ళని ఎగ్జామిన్ చేయడం జరుగుతుందండి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారా లేదా హాస్పిటల్స్ అనేది మాత్రం చాలా జా చూసుకోవాలండి అట్ ది సేమ్ టైం మా పార్దా వన్ ట్వంటీ ఫైవ్ డెంటల్ క్లినిక్స్లో డాక్టర్స్ నుంచి అసిస్టెంట్ దాకా ఫ్రంట్ ఆఫీసు ప్రతి ఒక్కళ్ళు ఈ కోవిడ్ ప్రోటోకాల్స్లో జాగ్రత్తలు తీసుకోవటంలో చక్కగా ట్రైనింగ్ అయ్యి ఉన్నారండి ఫస్ట్ ట్రైనింగ్ అయి ఉన్నారు అంటే పేషెంట్ రిసీవ్ చేసుకోవడం కానీ వారికి జీరో కాంటాక్ట్ ఇవ్వు ఇస్తూ ఎటువంటి ఈ కోవిడ్ ట్రాన్స్మిషన్ జరగకుండా ఉండడం కోసం స్పెషల్ ట్రైనింగ్ అనేది జరిగిందండి హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి సో ఈ ప్రోటోకాల్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ మాత్రమే ఇలాంటి ఏ ట్రీట్మెంట్లైనా చేయించుకోవాల్సి ఉంటుందండి అండ్ ఏ ట్రీట్మెంట్లు చేయించుకోవాలంటే ఏ ట్రీట్మెంట్ అయినా చేయించుకోవచ్చండి మీకు జరిగిన ఏ ఇబ్బంది కోసమైనా ఏ ట్రీట్మెంట్నైనా మీరు ఛేంజ్ రైట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నా డాక్టర్ మాట్లాడదాం హైదరాబాద్ నుండి కాల్ చేశారు రాజు గారు రాజు గారు డాక్టర్ వంశీకృష్ణ ఉన్నారు మాట్లాడండి మీ డౌట్ ఏంటో చెప్పండి రాజు గారు వినిపిస్తాందా మేడం ఓకే నడు ఓకే మీ సమస్య ఏంటో డాక్టర్ తో చెప్పండి హలో సార్ నమస్కారం సార్ నమస్తే రాజు గారు చెప్పండి సార్ నాకు ఒక వన్ మంత్ అయిందండి జస్ట్ ఎయిర్ మీద చిన్న గ్యాప్ వచ్చి అక్కడ ఊడిపోయిందండి జుట్టు ఊడిపోయింది తర్వాత ఏమో మనకి గడ్డము అంటే పెదు కింద చిన్న అంటే ఒక ఎయిర్ మొత్తం ఊడిపోయిందండి జుట్టు ఒక పావుల కోయినంత ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రం తల మీద మాత్రం ఒక రూపాయి కోయినంత వరకు ఊడిపోయింది జుట్టు రైట్ సార్ అంటే లాస్ట్ టైం నాకు ఒకసారి అలా జరిగిందండి రైట్ సార్ మీ సమస్య ఏంటంటే మీకు ఒక్కొక్క భాగంలో హెయిర్ పోతుంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సార్ దీనికి ఏం చేయాలంటే మా కాస్మటాలజిస్ట్ భారత డెంట్లో అవైలబుల్గా ఉండే కాస్మటాలజిస్ట్ని కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు నీట్గా ముందు మిమ్మల్ని ఎగ్జామింగ్ చేస్తారండి పరీక్షిస్తారు పరీక్షించి ఏ కారణం చేతనైతే మీకు హెయిర్ లాస్ జరుగుతుంది అనేది ముందే అడ్వై దాన్ని స్కాన్ చేస్తారండి ప్రాపర్గా స్కాన్ చేసిన తర్వాత హెయిర్ లాస్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి అంటే అది మీకు న్యూట్రిషన్ వల్ల హెయిర్ లాస్ జరుగుతుందా లేదంటే ఏదైనా డిఫెక్ట్ వల్ల హెయిర్ లాస్ జరుగుతుందా లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల హెయిర్ హెయిర్ లాస్ జరుగుతుందా అనేది నీట్గా ఎగ్జామిన్ చేసి పీఆర్పి ట్రీట్మెంట్ అని ఉంటుందండి అంటే ఏంటంటే మీ బ్లడ్లో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి ఏ ఏరియాలో అయితే హెయిర్ లాస్ జరుగుతూ ఉందో ఆ ఏరియాలో చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇస్తారండి దాన్నే పీఆర్పి ట్రీట్మెంట్ అంటారండి దానివల్ల కొంత సమస్య తీరిపోతుందండి లేదండి అది అది చాలా కాలం నుంచి ప్రతిసారి నాకు ఇబ్బంది జరుగుతూనే ఉంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి ఇంకో ట్రీట్మెంట్ ఉంటుందండి అంటే మీ జుట్టునే ఎక్కడైతే అవైలబుల్గా ఉందో జుట్టుని దాన్ని తీసి ఎక్కడైతే మీ జుట్టు రాలిపోయింది అంటున్నారో లేకపోతే జుట్టు లేదు అంటున్నారో ఆ ఏరియాలో మీ జుట్టునే మళ్ళీ అక్కడే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అంటాము సార్ మీరు ఒకసారి గనక మా పార్ద గంటలకు గనక వెళ్ళినట్టయితే మా కాస్మటాలజిస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు సార్ రైట్ ఈ టైంలో మీ క్లినిక్లో తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి చెప్పారు వన్ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్లో కూడా సేమ్ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తున్నారా డాక్టర్ ఎస్ పార్దాడెంటల్ ఉన్న వన్ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ జస్ట్ ఆ రెండే రెండు బ్రాంచులు అవైలబుల్గా లేవండి అది కోవిడ్ లాక్డౌన్ వల్ల అండ్ మిగతా వన్ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ పార్దాడెంటల్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి పేషెంట్స్ కోసము అండ్ మేము తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ ఆఫ్ మన పేషెంట్ గుమ్మం దగ్గర వచ్చిన దగ్గర నుంచి అతని టెంపరేచర్ని స్కాన్ చేయటం అతనికి మా హ్యాండ్ శానిటైజింగ్ చేయించడం మౌత్ మాస్క్ లేకపోతే మౌత్ మాస్క్ ఇవ్వటం ఫుట్ కవర్స్ ఇవ్వటం లోపలికి వచ్చిన తర్వాత ఎగ్జామిన్ చేసే డాక్టర్ ఎవరైతే ఉంటారో వారు కూడా కంప్లీట్ షీల్డ్ వేసుకొని ఉంటారండి దాన్ని పిఆర్ పీపీఈ కిట్స్ అంటాము పీపీఈ కిట్స్ వేసుకొని నీట్గా ఎక్కడ పేషెంట్ని కాంటాక్ట్ అంటూ జరగదండి అంటుకోవటం పేషెంట్ని అనేది జరగదు అలానే పేషెంట్కి కూడా హ్యాండ్ గ్లౌజులు ఇచ్చేసేసి వాళ్ళు కూడా ఎక్కడ ఏది టచ్ చేయకుండా జీరో కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేస్తూ అండ్ నీట్గా ఎగ్జామిన్ చేసి ఒకవేళ ఏమన్నా ఎక్స్రేలు కానీ ఓపీజీలు కానీ అవసరమైనా అక్కడ కూడా జీరో కాంటాక్ట్ ఇక గౌన్స్ అవన్నీ వేసి ఎక్స్రేలు తీసి ట్రీట్మెంట్లు కూడా ప్రతి డాక్టరు పీపీఈ కిట్ వేసుకొని కంప్లీట్గా మొత్తం డ్రెస్ చేసుకొని ఎక్కడ కాంటాక్ట్ అనేది లేకుండా చక్కగా ట్రీట్మెంట్ ఫినిష్ చేయడం జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రొసీజర్ కానీ ప్రోటోకాల్స్ మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ డెంటల్ క్లినిక్స్లో సేమ్ ప్రోటోకాల్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో పేషెంట్ ఎవరైతే పారదాడెంటల్లోకి అడుగు పెడతారో వాళ్ళు జీరో కాంటాక్ట్తో వచ్చి చక్కగా ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోగలరండి దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ వన్ ట్వంటీ ఫైవ్ క్లినిక్స్ అయితే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి మాట్లాడదాం విశాఖ నుండి కాల్ చేశారు ప్రకాష్ గారు ప్రకాష్ గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి మీ డౌట్ ఏంటో చెప్పండి ప్రకాష్ గారు మీ టీవీ చూస్తున్నారు డౌట్ ఏంటో ఒకసారి చెప్పేయండి తర్వాత టీవీ చూడండి సార్ అండి చెప్పండి రైట్ సార్ జస్ట్ మీరు మీ మీకన్నా ముందే కాల్ సేమ్ క్వశ్చన్ చెప్పారండి సేమ్ మీరు మా కన్సల్టెంట్ కా కాస్మటాలజిస్ట్ని కనుక కలిస్తే ఎగ్జామిన్ చేసి డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలజీస్ ఉన్నాయండి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ జనరల్గా హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏముంటాయి డాక్టర్ హెయిర్ ఫాల్ కండి జస్ట్ ఎప్పుడైనా మనకి హెల్దీ హెయిర్ కానీ హెల్దీ స్కిన్ కానీ కావాలి అంటే ఇట్ షుడ్ బి వెల్ నరిష్డ్ అండి హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉంటే మన స్కాల్ పంటాము ఈ తల వెంట్రుకలు ఉండే భాగాన్ని మొత్తాన్ని మనం స్కాల్ అంటాం ఈ స్కాల్ప్ కనుక హెల్దీగా లేకపోయినా డీహైడ్రేట్ అయిపోయినా లేదంటే ఏదైనా దుమ్ము ఎక్కువ ఉన్నా లేదంటే బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉన్నా ఆ స్కిన్ని అన్హెల్దీగా చేసేసి ఆ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి మెయిన్ మెయిన్ ఇప్పుడున్న కండిషన్ సిటీస్లో పొల్యూషన్ అండి పొల్యూషన్ అండ్ దుమ్ము మనం ప్రాపర్గా కనుక మన స్కాల్ప్ని కనుక హైడ్రేట్ చేయకపోయినా లేదంటే ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేయకపోయినా వెంటనే ఫస్ట్ చూసేది కా సిమ్టమ్ ఏంటంటే జుట్టు రాలిపోతూ ఉంటుందండి హెయిర్ లాస్ అట్లానే జుట్టు కూడా అయిపోతూ ఉంటుంది అంటే మీరు చాలామంది గమనిస్తుంటారు వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంతకుముందు నాకు జుట్టు చాలా ఒత్తుగా ఉండేదండి చాలా ఎక్కువగా ఉండేదండి అని అంటూ ఉంటారు కానీ ఈ పొల్యూషను ప్రాపర్ కేరు మెయింటైన్ చేయకపోతే గ్రాడ్యువల్గా పోయే కొద్దీ జుట్టు పలచనైపోయి మనకి ఈ ముందు భాగం కానీ లేదంటే వెనక భాగం కానీ పలచగా అయిపోయి కనిపిస్తూ ఉంటుంది అండి ఇది సేమ్ ఇందువల్ల జరిగిందంటే ప్రాపర్ హెయిర్ కాల్ప్కి కేర్ లేక ఈ యొక్క హెయిర్ ఫాల్ కానీ లేదంటే హెయిర్ థిన్నింగ్ కానీ జరుగుతూ ఉంటుందండి సో ఎవరైనా అనుకుంటారు నాకు జుట్టు ఉంది కదా నేను ఏం మెయింటైన్ చేసి చేయకపోయినా పర్లేదు కదా అనుకుంటారు లేదండి ప్రతి ఒక్కళ్ళు మనం ఎట్లయితే బాడీ కేర్ చేస్తామో లేదంటే డెంటల్ కేర్ చేస్తామో హెల్త్ కేర్ చేస్తామో సేమ్ అట్లానే ప్రతి ఒక్కళ్ళు హెయిర్ గురించి కూడా అంత పట్టించుకోవాలండి ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళి అది ప్రాపర్గా హెల్దీగా ఉందా లేదా లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి అనేది కాస్మటాలజిస్ట్తో కూర్చొని అతని గురించి ఆ నాలెడ్జ్ తెచ్చుకొని మెయింటైన్ చేస్తే ఎప్పటికీ మీ హెయిర్ అలానే చక్కగా ఒత్తుగాను ఎప్పుడు రాలిపోకుండా ఉంటుందండి ఇక్కడ బార్ధా డెంటల్లోనే ఎక్స్క్లూజివ్గా చేసే స్మైల్ డిజైనింగ్ ప్రాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా రైట్ అండి స్మైల్ డిజైనింగ్ అంటే మన ముఖానికి సరిపోయే చిరునవ్వుని చక్కగా డిజైన్ చేయటమే స్మైల్ డిజైనింగ్ అండి మీరు గనక గమనిస్తే ఏ వ్యక్తికి ఒకేలాంటి పళ్ళవరస ఉండదు ఏ వ్యక్తికి ఒకేలాంటి చిరునవ్వు ఉండదు సో మనకి సరిపోయేటట్టుగా చిరునవ్వుని డిజైన్ చేసుకోవటం మా ఆ చిరునవ్వుకి చక్కగా ఉండే పళ్ళ వరుసని క్రియేట్ చేయటమే స్మైల్ డిజైనింగ్ అండి పార్దాడంటల్లో ఈ స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంటు అండి అంటే కొన్ని వేల మంది పేషెంట్లకి ఈ స్మైల్ డిజైట్ స్మైల్ డిజైనింగ్ అనేది చేయటం జరిగిందండి ఏంటండి ఈ స్మైల్ డిజైనింగ్ అంటే మనం నవ్వినప్పుడు పళ్ళు సందులు ఉండొచ్చు ఎత్తుపళ్ళు ఉండొచ్చు వంకర పళ్ళు ఉండొచ్చు విరిగి ఉండొచ్చు లేదంటే కలర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు ఇలా రకరకరకాల సమస్యలు ఉంటాయండి ఓకే కొంతమందికి పళ్ళు ఊడిపోయి ఉండొచ్చు కొంతమంది పళ్ళు ఉన్నకపోవచ్చు ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయండి ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాన్ని చక్కగా మీరు నవ్వితే చక్కగా కనిపించడానికి ఉండేటట్టుగా ఉన్న పళ్ళని క్రియేట్ చేసి ఆ పళ్ళు వరుసని రెడీ చేయటం ఓకే ఇది స్మైల్ డిజైనింగ్ అండి ఇందులో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయండి కొంతమందికి పన్ను ఉండదు అలానే అక్కడ ఒక పన్నును అమర్చి చక్కగా పక్కన వాటితో మ్యాచ్ చేయలాగా చేస్తే స్మైల్ డిజైనింగ్ అండి కొంతమందికి ఏంది ఫ్రాక్చర్లో పన్ను విరిగిపోయి ఉంది విరిగిపోయినప్పుడు మళ్ళీ షేమ్ అదే షేప్ని అంటే ఇంతకుముందు పేషెంట్కి ఏ ఏ షేప్ అయితే ఉంటుందో లేదంటే పక్క పన్ను ఏ షేప్ అయితే ఉంటుందో ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ దాన్నే మ్యాచ్ చేసేలాగా షేప్ని కలర్ని క్రియేట్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అండి చాలామందికి ఎత్తుపళ్ళు ఉంటాయి వంకర పళ్ళు ఉంటాయి వీటికి మా దగ్గర ఇన్జ్లైన్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయండి ఓకే అంటే ఇంతకుముందు బ్రేసెస్ వాళ్ళండి అంటే క్లిప్పులు అన్న ఇట్లా నవ్వినప్పుడు స్టీల్గా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు ఆ టైపు లేదండి ట్రీట్మెంటు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి ఏంటంటే జస్ట్ ఒక ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి ట్రే దాంట్లో మీరు పెట్టేసుకుంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళు చూస్తే అసలు ఏమి కనిపించదు మీరు ఏదో పెట్టుకున్నారని కానీ లేదంటే మీరు ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని కానీ ఏమీ ఉండదు జస్ట్ మీరు మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు నార్మల్గానే అందరి మధ్యలో తిరుగుతూనే ఉంటారు అంతా బాగానే ఉంటుంది జస్ట్ ఓన్లీ రాత్రి పడుకునే సమయంలో మాత్రమే ఆయన తీసి పక్కన పెడతారు రోజు పొద్దున్నే పెట్టుకుంటారు అట్ ద సేమ్ టైం ఇంతకుముందు క్లిప్ ట్రీట్మెంట్ల కోసము డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళండి అంటే ప్రతి వన్ మంత్కి ఒకసారి వెళ్ళి డాక్టర్ గారు చెక్ చేసి వైర్ మార్చి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తారండి ఇప్పుడున్న లేటెస్ట్ న్విజిల్ ట్రీట్మెంట్స్ వల్ల ఈ ప్రతి నెలా వెళ్ళాల్సిన అవసరం లేదండి సంవత్సరానికి గాను ఒకే ఒకేసారి డిఫరెంట్ 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 క్లిప్స్ ఇచ్చేస్తారండి ట్రేలు నెలకొకటి నెలకొకటి వాడుకుంటూ ఉండొచ్చు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో లేదంటే వేరే ప్లేసులకి వెళ్తారో ఒక సిక్స్ మంత్స్ పాటు ఇక్కడికి రానండి అని వేరే ప్లేసులకి వెళ్తారు కొంతమంది అబ్రాడ్ వెళ్తూ ఉంటారు ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరం పాటు అట్లా వాళ్ళు లేదు జస్ట్ ఒకసారి వచ్చేసేసి మేము డిజైన్ చేసేస్తాం అతని డిజైన్ చేసేసి పన్నెండులో లేదా ఎన్ని అయితే అవి వాళ్ళు పేషెంట్కి చేతిలో పెట్టేస్తాం అవి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు అబ్రాడ్గా వెళ్ళొచ్చు వేరే ఊరే వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నెలకొకటి మార్చుకుంటా మార్చుకుంటూ ఉండాలి జస్ట్ ఎప్పుడన్నా డెంటిస్ట్కి మాత్రం జస్ట్ వాట్సాప్లో కానీ ఏదో ఎనీ ఎనీ సోషల్ మీడియాతో కానీ జస్ట్ ఫోటో తీసుకొని పంపిస్తే మా స్పెషలిస్టు కరెక్షన్స్ చెప్పేస్తూ ఉంటారు ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అలానే ఈ స్మైల్ డిజైనింగ్లో చాలా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి వీటన్నిటినీ కలిపి పేషెంట్కి చక్కగా నవ్వేట నవ్వినప్పుడు చక్కగా కనిపించే అండ్ సేమ్ టైం మంచి స్మైల్ వచ్చేలాగా డిజైన్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అండి డాక్టర్ ఇప్పుడు ఉన్న లో ప్రతిసారి విజిట్ చేయడం క్లినిక్కి అన్నది సాధ్యమైన పని కాదు అండ్ అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఈ టైంలో మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్ళడం అలాంటి వాళ్ళ కోసం సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా ఎస్ అంటే కోవిడ్ వల్ల సింగిల్ సిట్టింగ్ ఎస్ ఇప్పుడున్న సినారియోలో హాస్పిటల్ కానీ లేదంటే బయట కాంటాక్ట్ కానీ ఎంత తగ్గిస్తే అంత మంచిది అనేసి చాలామంది అనుకుంటున్నారు అందరూ అనుకుంటున్నారు సో ఒకేసారి మనం క్లినిక్కి వెళ్ళిపోతే అదే రోజు ఐడెంటిఫై చేసేసి అదే రోజు ట్రీట్మెంట్ చేసేసుకొని ఫినిష్ చేసేసుకొని వద్దాం అని చెప్పేసి అందరూ అనుకుంటారు పార్దాడెంటర్లో సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్స్ చక్కగా జరుగుతున్నాయండి కోవిడ్ కాదు కోవిడ్ ముందు కూడా సింగిల్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి పార్దాలో కాకపోతే ఇప్పుడు ఇంకా పేషెంట్ జస్ట్ ఓన్లీ ఒక ఒకరోజే వస్తే ట్రీట్మెంట్ని ఫినిష్ చేసేసి మొత్తం వైండ్ ఆఫ్ చేసి సమస్యని అంత క్లియర్ చేసేసి పంపించడం అనేది జరుగుతుందండి సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్ పారదా డెంటల్లో అన్ని వన్ ట్వంటీ ఫైవ్ క్లినిక్లోనూ సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయండి పారదా డెంటల్లో ఒకసారి వస్తే చాలు ట్రీట్మెంట్ ఫినిష్ చేసేసుకొని అదే రోజు మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు ఫాలోఅప్ ఉంటుందా డాక్టర్ ఎస్ తప్పకుండా అండి ఫాలోఅప్ వీడియో కన్సల్టేషన్స్ ఉంటాయి మా డాక్టర్ ఏమైనా సమస్య ఉంటే దాన్ని టెలి కన్సల్టేషన్స్ చేస్తున్నాం మేము ఓకే ఏమైనా సమస్య ఉన్నా ఒకవేళ ఇప్పుడు పేషెంట్ సార్ ఇప్పుడు కోవిడ్ ఉంది కొంతమందికి భయపడతా ఉంటారు మా హాస్పిటల్కి వెళ్దామా లేదా అని అలాంటి వాళ్ళు జస్ట్ మా కాంటాక్ట్ నెంబర్స్ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో డబల్ జీరో కనుక కాల్ చేస్తే వెంటనే మీకు ఒక స్పెషలిస్ట్ చేత వీడియో కన్సల్టేషన్ చేపిస్తారండి వెంటనే అంటే మీ సమస్యని డాక్టర్ని వీడియోలో మాట్లాడేసి పలానా పలానా సమస్య ఉందండి ఎలా చేసుకోవాలి అని అంటే దానికి సమస్యకు తగ్గ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు మీరు మీరు చక్కగా ఒక సిట్టింగ్లో వచ్చేసి క్లినిక్లో ట్రీట్మెంట్ ఫినిష్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు టెలికన్సల్టేషన్స్ పార్దాల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి ఏ సమస్య ఉన్నవాళ్ళైనా హాస్పిటల్కి ఫస్ట్ విజిట్ ఎందుకు అనుకునే అనుకునే వాళ్ళ అందరూ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో డబల్ జీరో నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు వెంటనే స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఉంటుందండి టెలీ వీడియో కన్సల్టేషన్ జరుగుతుంది మీకు డాక్టర్ అలాగే ఈ టైంలో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ వెళ్ళొచ్చు అంటారా ఎస్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ దీస్ ఆర్ ద వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఈ వీటిల్లోనే ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయండి పళ్ళు కోల్పోయి ఉంటారు ఏ కారణం చేతనైనా పుచ్చు వల్ల అవ్వచ్చు ఫ్రాక్చర్ వల్ల అవ్వచ్చు లేదంటే వయసు వల్ల అవ్వచ్చు కొంతమందికి పళ్ళు కదిలిపోతూ ఉండుండొచ్చు ఓకే ఇలాంటి ఏ సమస్యతోనైనా కనుక వచ్చినప్పుడు అక్కడ పన్ను కోల్పోయినప్పుడు రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు బోన్లోకి ఒక చిన్న స్క్రూ మా స్క్రూని ఫిట్ చేసి దానిపైన క్యాప్ ఇవ్వడమే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అండి ఇది చాలా ఎంత సింపుల్ అంటే ఇందా నేను చెప్పినట్టు సింగిల్ సిట్టింగ్ పొద్దున కనుక మీరు పన్ను లేకుండా వస్తే మీరు వెళ్ళిపోయే టైంకి ఇంప్లాంట్ చేయటం సేమ్ డే పన్ను కూడా పెట్టేసేసి పంపించడం అంటూ జరుగుతుందండి దీ ఈ ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ వల్ల చక్కగా నవలతగలుగుతారు అండ్ ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ అండి ఇంతకు ముందులాగా తీసి పెట్టుకునే పద్ధతులు మాత్రం కావి కంప్లీట్గా ఫిక్స్డ్ మీకు అసలు ఏమీ ఉండదు మీ ఇంతకుముందు మీ ఒరిజినల్ పన్ను ఎలా అయితే నోట్లో ఉందో ఎలా అయితే దాన్ని బ్రష్ చేశారో ఎలా అయితే దాన్ని నవ్లారో అలానే ఉంటుంది డెంటల్ ఇంప్లాంట్ వల్ల మనం ఫిక్స్ చేసిన పన్నున్న సర్జరీస్ కూడా అండి ఏం ఇబ్బంది పడాల్సిందండి జీరో కాంటాక్ట్తో ఏ సర్జరీనైనా గమ్ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే ఎనీ రకం ఎనీ ఎనీ డెంటల్ సర్జరీస్ చక్కగా చేస్తారండి విత్ జీరో కాంటాక్ట్ నో వరీస్ ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన పని అసలే లేదండి రైట్ అలాగే స్కిన్ విషయానికి వస్తే అంటే ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి స్కిన్కి అంటే మీరు చూస్తున్న కేసెస్ గురించి ఒకసారి చెప్తారు రైట్ సహజంగా స్కిన్కి వచ్చేటప్పుడు అండి మీరు చూస్తూ ఉంటే ఎంగేజ్లో చాలామంది పింపుల్స్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ట్యాన్ అయ్యారండి ట్యాన్ అయ్యిందండి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఏంటంటే బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ ఉందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలానే కొంతమందికి ఎప్పుడో పో నాకు చిన్నప్పుడు చిన్న వయసులో పింపుల్స్ ఉండేవండి ఇప్పుడు అవన్నీ గుంటలు గుంటలుగా అయిపోయిందండి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొంతమంది రఫ్గా ఉంది స్కిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఒక్కొక్క కంప్లైంట్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉంటాయండి అన్ని కంప్లైంట్లకి ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది మనం అలానే స్కిల్ పీలింగ్ పీలర్స్ అంటారండి స్కిన్ పీలర్స్ అంటే ఏంటంటే జస్ట్ మన స్కిన్ని స్మూత్ చేయటం లేదా డీ పిగ్మెంట్ అయిన స్కిన్ని మనం వైట్నింగ్ చేయటం వైట్నింగ్ చేయటం అంటాను పీలింగ్ అంటారు అలానే పీఆర్పి ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అలానే డెర్మా అబ్రేషన్స్ అని ఉంటాయండి చాలా మందికి గుంటలు గుంటలు గుంటలుగా ఉంటాయి మొహం అంతా ఆ డెర్మా రోలర్ డెర్మా అబ్రేషన్ చేస్తే చక్కగా గుంటలన్నీ పోయి స్మూత్ స్కిన్ వస్తుంది చాలామందికి పింపుల్స్ ఎక్కువ ఉంటాయి మీరు బాగా ఎక్కువ చూస్తే టీనేజెస్లో చాలా పింపు పింపుల్స్ ఉంటాయి పింపుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కొంతమందికి ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి కొంతమందికి రెడ్గా ఉంటాయి కొంతమందికి బ్లాక్గా ఉంటాయండి సో ఈ డెర్మా రోలరు లేదంటే పీలింగ్ అనే స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయండి పాదెంటల్లో వీటి వల్ల పింపుల్ ట్రీట్మెంట్స్ కానీ ఏ రకమైన డీపిగ్మెంటేషన్ కానీ లేదంటే గుంటలు కానీ ఏదైనా చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు దానికి సిట్టింగ్స్ ఉంటాయండి ఒకటి రెండు సిట్టింగ్స్ స్కిన్కి మాత్రము ఆ సిట్టింగ్స్ మీరు చేంజ్ చేసుకుంటే చక్కగా మీరు స్కిన్ నార్మల్గా హెల్దీగా తెచ్చుకోవచ్చు అంటే ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ స్కిన్కి సంబంధించి పాద ఎంటల్లో అవైలబుల్గా ఉన్నాయండి డెర్మా రోలర్స్ అండి అంటే ఇప్పుడు మనకి మీరు చాలా మందిని గమనిస్తూ ఉంటే ఈ బ్లాక్ హెడ్ బ్లాక్ హెడ్స్ లేదంటే మన ట్యానింగ్ అంతా చూస్తూ ఉంటారండి దీనిలో మాకు పిన్ పిన్ థెరపీ అని అంటారు అంటే డెర్మా అంటే షార్ప్ పాయింట్స్తో మన స్కిన్ని మొత్తం నీట్గా ట్రీట్ చేసి ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉందో బ్లాక్ పిగ్మెంటేషన్ ఉందో దాన్ని పాయింట్ వెరీ సన్న నీడిల్స్లా ఉంటాయండి ధర్మా రోలర్ అంటారు దాన్ని దాంతో ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ చక్కగా దాన్ని కనుక రోలింగ్ కనుక చేసుకున్నట్లయితే ఒక్క సిట్టింగ్ నుంచి రెండు మూడు సిట్టింగ్లో మీరు చక్కగా ఆ పిగ్మెంటేషను డీ ట్యానింగ్ అనేది పోయి కొంచెం షే ఫేర్గా వస్తుందండి స్కిన్ ఫేర్ అండ్ స్మూత్గా కూడా వస్తుంది అది ఓకే జనరల్గా ఇప్పుడు స్కిన్ హెయిర్ అండ్ డెంటల్ ఈ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అంటే వెయిట్ చేయకుండా మీ క్లినిక్కి విజిట్ చేయొచ్చు అంటారా లేకపోతే కాస్త వెయిట్ చేసి కొన్ని రోజులు పోయాక రావాలంటారా ఏం అవసరం లేదండి ఇప్పుడు కోవిడ్ వల్ల వెయిట్ చేద్దామా లేదంటే సిచ్యువేషన్స్ అన్నీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత క్లినిక్ వెళ్దామా అని చెప్పేసి అనుకుంటే మన సమస్య పెద్దదైపోతుందండి ఓకే మన సమస్య పెద్దదైపోయి దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా పెద్దదైపోతుంది చిన్న సమస్యని పెద్దది చేస్తాం చిన్న ట్రీట్మెంట్ అయిపోయేదాన్ని పెద్ద ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది సో మీరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు చక్కగా అన్ని ప్రోటోకాల్స్ తీసుకొని పేషెంట్కి జీరో కాంటాక్ట్తో ట్రీట్మెంట్లు పారుదాడ ఇంటర్లో జరుగుతున్నాయండి అన్ని వన్ ట్వంటీ ఫైవ్ క్లినిక్స్లో సో మీరు వెయిట్ చే మంచి ముహూర్తం చూసుకోనో లేదంటే టైం చూసుకోనో లేదంటే మంచి అంతా సెట్ అయిన తర్వాత క్లినిక్ వెళ్దాము ఏమో అవసరం లేదండి అలాంటి ఏం అవసరం లేదు చక్కగా వెంటనే సమస్య అంటే మీ దగ్గరలో ఉన్న మా పార్దాడి లేదంటే ఫోర్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో కాల్ చేస్తే టెలివీడియో కాన్ఫరెన్స్ కానీ లేదంటే మేము దగ్గరలో ఉన్న బ్రాంచ్ అడ్రస్ కానీ చెప్తారండి మీరు ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా వెళ్ళి ట్రీట్మెంట్లు ఫినిష్ చేసేసుకోవచ్చు అండి అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ అంటే ఎంతమంది రావాలి ఎస్ వెరీ గుడ్ ఇది మంచి క్వశ్చన్ వేసారండి ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు డాక్టర్లు ఓకే వాళ్ళ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రోటోకాల్స్ వాళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను నేను పేషెంట్ ఎలా వెళ్ళాలి పేషెంట్ క్లినిక్కి ఎలా వెళ్ళాలి ఓకే ఎప్పుడైనా ట్రీట్మెంట్స్ నాట్ ఓన్లీ డెంటల్ అండి ఏ ట్రీట్మెంట్స్ కోసం వెళ్తున్నప్పుడైనా ఒక పర్సనే వెళ్ళటం అనేది ఎప్పుడైనా మంచిదండి లేదంటే ఇద్దరు ఇద్దరే లేదంటే ఒకళ్ళు ఒకళ్ళే మంచిది వెళ్ళి చేయించుకుంటూ ఉండాలి అట్ ద సేమ్ టైం పార్దాడెంటల్లో మేము ఈ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పార్దాడెంటల్లో మేము ఏం చేస్తున్నామంటే అందరూ పేషెంట్స్ని ఒకేసారి పిలవట్లేదండి ఓకే ఎవరైతే పేషెంట్ వస్తారో ఒక పేషెంట్ మాత్రమే లేదంటే వాళ్ళతో పాటు ఒక అసిస్టెంట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తి వచ్చి ఇద్దరికి మాత్రమే ట్రీట్మెంట్ కానీ కన్సల్టేషన్ కానీ జరుగుతుందండి పేషెంట్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ప్రెమిసెస్ని మొత్తం డీశానిటైజింగ్ చేస్తామండి అంటే నీట్గా మెడికేటెడ్ స్ప్రేస్తో వాటితో మొత్తం అంతా క్లీన్ చేసి వాళ్ళు ఏ టచ్ చేశారు ఏది ఏది జరిగిన ప్రెమిసెస్ని మొత్తం నీట్గా డీసానిటైజ్ శానిటైజ్ చేసేసి మొత్తం చక్కగా అప్పుడు నెక్స్ట్ పేషెంట్ని పిలవటం అంటూ జరుగుతుందండి సో ఒక పేషెంట్ ఒకే ఒక పేషెంట్ మాత్రమే ఉంటారండి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పదహారు ప్రెమిసెస్లో అపాయింట్మెంట్ సిస్టమ్స్ కూడా అలానే ఉంటాయండి ఒక పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాతే మళ్ళీ అంతా క్లీనింగ్ అంతా స్ప్రేయింగ్ అంతా జరిగిన తర్వాత ఇంకో పేషెంట్కి అపాయింట్మెంట్ ఇవ్వటం అంటూ జరుగుతుంది ఆల్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు చెప్పారు ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉన్నాడు ఈవీనా